మనుషులను నరకాగ్నిలో కాల్చటము దేవునికి న్యాయమా? క్రీస్తునందు మాకు అత్యంత సన్నిహితులైన లవగస్పల్ వీక్షకులకు శుభాభివందనాలు. మీకు మీ కుటుంబాలకు శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు, ప్రేమ సువార్తను నాటారు, ప్రేమిస్తున్నాడు మనుషులందరినీ. ఆయన త్యాగభర్తుడు కనుక మనుషులందరి కొరకు ఆయనే ప్రాణత్యాగం చేసి రక్తంతో మనల్ని శుద్ధి చేసి మనల్ని ప్రేమిస్తున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు, ప్రేమతో సాత్వికంతో శాంతితో మనకు తెలియచేశాడు కదా. ఇంతటి శాంతివంతుడు, ఇంత ప్రేమపూర్ణుడు అయినటువంటి దేవుడు మరల మనకు శిక్ష వేస్తాడా? ఏ విధంగా శిక్ష వేస్తాడు? అది దేవునికి ఎలా న్యాయం? అంతటి ప్రేమపూర్ణుడు, అంతటి ప్రేమామయుడు మనకు శిక్ష ఏ విధంగా వేస్తాడు అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది వినండి. నాస్తికులు, హేతువాదులు వంటి వారెందరో దేవుడు లేడని నిరూపించడానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. దేవుణ్ణి విమర్శించే వారి పరిస్థితి ఇంకా దారుణం. వారి వాదనలు, వారి మాటలు వింటూ ఉంటే ఎంతో జాలి కలుగుతుంది. నరకములో దేవుడు మనుషులను కాల్చుతూ ఉంటే ఇక్కడ మీరు దేవుడేంటి, మనుషులను పుట్టించడం ఎందుకు, పుట్టించి నరకానికి పంపించడం ఎందుకు అంటూ దేవుణ్ణి దోషిగా ఊహించుకుంటూ దేవుడు లేడు అనేటువంటి హేళన పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ ఇది దేవుని సందేశము. వినండి, వినిపించండి, సత్యాన్ని తెలియజేయండి, ఇతరులకు షేర్ చేయండి. మనిషి ఈ లోకములో ఎవరికో ఏదో అన్యాయం జరుగుతుందని చూసి ఆ అన్యాయం పొందిన వ్యక్తి నీతిమంతుడు అని తలచి అతనికి ఏదో రీతిగా సహాయం చేయాలని అనుకుంటాడు. ప్రతివారు కూడా ఎదుటివారికి అన్యాయం జరుగుతుంది అని సమిలు నినాదాలు చేస్తారు. మనము వ్రాసుకున్న చట్టములో మనకు అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉంటాం. సూర్య చంద్ర నక్షత్రములు కూడా చట్టం ఉంది, న్యాయం ఉంది. అందుకే అంతరిక్షంలో ఉన్నవి మొదలుకొని భూమి మీద ఉన్న అన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. వీటికి మనం చట్టము వ్రాయలేదు, మనం చట్టం చేసినా చెల్లదు, మన మాట అవి వినవు. వీటి చట్టముల్లో సవరణలు అనేవి ఉండవు. మనము వ్రాసుకున్న చట్టాల్లో సవరణలు ఉంటాయి. మన రాజ్యాంగంలో కూడా ఎన్నో సవరణలు చేస్తూ ఉన్నారు. ఈ సృష్టికి సవరణలు లేని చట్టం ఒకటి ఉంది. దేవుని లోకమైన పరలోకంలో చట్టం ఉంది. పరలోకం వెళ్ళి చూసి వచ్చేవారు ఎవరూ లేకపోవట చేత పరలోకములో దేవుని ప్రభుత్వం ఎటువంటిదో మానవునికి తెలియట్లేదు. అందుకోసమే వీళ్ళు మభ్యపెడుతూ ఉన్నారు వేరే వేరే కారణాల చేత ఊహించుకొని. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే కదా, ఆయన పరలోకంలో ఏమి ఉన్నదో చెప్పే సంగతి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:10 లేఖనం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అంటున్నాడు దేవుడు. దేవుని లోకములో ఆయన నియమించిన చట్టం ప్రకారం, అనగా ఆయన చిత్తం ప్రకారం జరుగుతుంది అని మనం గ్రహించాలి. మరియు ఈ భూమి మీద నెరవేరుటం లేదు అని పై వచనంలో మనకు అర్థమవుతుంది. క్రైస్తవుల్లో చాలామంది బోధకులు అపవాదికి అనుచరుల అబద్ధాలను బోధిస్తూ ఉన్నారు. వారి మాటలను చూస్తే నరకమే లేదు అని కొందరు, ఏ తండ్రి అయినా తన పిల్లలను అగ్నిలో కాల్చుకుంటాడా, అగ్నిలో అసలు కాలుస్తాడా అని మరికొందరు, తమ పిల్లలకు దెబ్బ తగిలితే తట్టుకోలేని తండ్రి మనస్సు దేవునికి ఉండదా అని మరికొందరు అంటున్నారు. నరకము, శిక్ష, అగ్నిలో కాల్చివేయట అబద్ధము అంటూ వీరి స్వేచ్ఛా జీవితాలకు అడ్డు అదుపు లేకుండా వారి స్వేచ్ఛా జీవితాన్ని విచ్చలవిడిగా జీవించడానికి, అలాగే అర్థం చేసుకోవడానికి ఎంతోమంది విశ్వాసులను పాడు చేస్తున్నారు. ఈ విధంగా దేవునిని నిర్లక్ష్యపెడుతూ దేవుని నిర్ణయాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మరికొంతమంది ఒకవేళ నరకానికి పంపించినా ఏదో ఒక రోజున ఆ దేవుని మనస్సు కరగకపోదు, ఆయన ప్రేమామయుడు, నన్ను స్వీకరిస్తాడు అనే బలమైన నమ్మకము చాలామంది క్రైస్తవులకు లేకపోలేదు. మనుషులను తరతరాలు నరకములో కాలిపోవాలన్న దేవుని తీర్పు న్యాయమైనదే. కష్టము, నష్టము, బాధ అనేటువంటి పదాలు ఎరుగని దేవుడు మానవులను తయారు చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని వీటిని అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకైతే ఎంత సృష్టిని కలిగ చేయాలని దేవుడు అనుకుంటున్నాడు, అతడు చెడిపోతున్నాడు అని తెలిసినా ఆ బాధను అధిగమించి దేవుడు ఈ మహాసృష్టిని కలిగజేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు అర్థం కావాలి. మనిషి పుడతాడు, తప్పు చేస్తాడు, కానీ అది దేవునికి ముందే తెలిసి ఉంటే వారిని చేయకపోవటమే మంచిది కదా అని అనుకోవచ్చు. మనల్ని పుట్టించుట ఎందుకు, నరకానికి పంపించడం ఎందుకు అని అనుకుంటున్నారు. తీర్థాల్లో, జాతరలో, పండుగల్లో కూడా బెలూన్స్ అమ్ముతూ ఉంటారు. వాటి నిండుగా గాలి నింపి అమ్ముకుంటారు. ఇవి కొంతసేపు ఉండి పేలిపోతాయి. అవి మనకు తెలుసు. అయినా కానీ, అయినప్పటికీ వాటిని మనం కొనుక్కొని తమ పిల్లలకు ఇస్తూ ఉంటాం. ఇవి కొంతసేపు మాత్రమే ఉండి పగిలిపోతాయని తెలిసినా వాటిని ఎందుకు కొంటాం? ఉన్నంతసేపు వాటితో ఆడుతూ ఆనందించాలనే కదా. తర్వాత పేలిపోతాయి, అది మనకు తెలుసు, పేలిపోతుంది కూడా. కానీ ఉన్నంతసేపు ఆనందిస్తున్నాం కదా. అలాగే ఒక రైతు పంటను వేసేటప్పుడు చూస్తే మొదటి పంటలో అన్ని గింజలే పండవు. మొదటి పంటలో ఎన్నో తప్పగింజలు, యూజ్లెస్ సీడ్స్ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పగింజలు వస్తూనే ఉంటాయి. ఈ విషయము రైతుకు తెలుసు కదా. ఈ సంగతి మొదటి పంటలో నుంచి చూసినా ఇతను మరలా పంట వేయకుండా ఉంటాడా? తప్పనిసరిగా వేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ పంటలో అన్నీ మంచి గింజలు ఉండవని తెలిసినా కూడా ఆ పంటలో పండే కొన్ని మంచి గింజలైనా సరే అతనికి కావాలని అనుకుంటాడు. అదేవిధంగా కోట్లాను కోట్ల మంది ప్రజలలో అందరినీ మంచివారుగా పుట్టించిన కొందరు సారములేని గింజలుగా రాలిపోతున్నారు అని తెలిసినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హేబేలు, యూసుఫు, యేసుక్రీస్తు వారు, పౌలు గారు, అపోస్తలులు మరియు శిష్యులు, అరిమతయ్య, యోహాను, ఫిలిప్పు, స్టీఫెను, మోషే, అహరోను, కాలేబు వంటి ఎన్నో సారమైన గింజలు పుడతారనే ఆశ ఇంతటికీ మహావిశ్వము నేటి వరకు నిలిచి ఉండడానికి కారణం.
అందుకే కొంతమంది పోయినా గాని మరికొందరైనా దక్కుతారనే సంగతి తెలిసి ఆయన మనుష్యుల పంటను వేస్తూ ఉన్నాడు. ఇది దేవుని గొప్ప మనసు. పనిలో ఎంత కష్టమున్నప్పటికీ పని తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలము అనగా జీతము దక్కుతుందని ఆశ పనిలో కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనవలే ప్రతిరోజు పనిలో విశ్రాంతి తీసుకోలేదు. అధికారం 2:2 చూడండి, దేవుడు తాను చేసిన తన పని అంతటిని ముగించి 7వ దినమున విశ్రమించను. దేవుడు కూడా ఎవరి కొరకైతే సృష్టిని కలిగజేశాడో అతనే దేవుని పోలిక స్వరూపము కలిగిన తన సొత్తు అని ఆనందముతో పనిలో కష్టమును మరిచిపోయి 6 దినాలు పనిచేశాడు. దేవుడు తన పిల్లలైన మన కొరకు ఎంతో శ్రద్ధ తీసుకుని పనిచేశాడు. ఆయన పనికి ప్రతిఫలమే మనం. కోటానుకోట్ల దేవదూతల మధ్య గొప్పవాడిగా పోటీ లేని ఏకైక మహాశక్తిగా జయధ్వనులు జేజేలు అందుకుంటున్న దేవుని ప్రణాళిక దెబ్బతింటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నటకు ఒక విషయం మాత్రం గమనించండి. లోకమంతా గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక ఇంజనీర్ గారు ఎటువంటి గొప్ప కట్టడాన్నైనా చక్కగా కట్టగలడని గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను కట్టినటువంటి ఒక నిర్మాణము కూలిపోతే అతన్ని నమ్మి మరల ఎవరైనా అతనికి పనిస్తారా? తాను చేసినటువంటి పని పాడైతే అతని పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నట్లుగానే ఏ విధంగా అయితే మనుషులకు ఈ విధంగా దెబ్బ అయినట్లయితే దేవుడు కట్టినటువంటి ప్రాముఖ్యమైన కట్టడం మనిషి, ఈ మనిషి పాడయ్యాడు. సృష్టిలో ఆయన చేత కలిగజేసిన అన్నీ బాగా ఉంటే నరులు చెడిపోయారు. యెహోవా అందుకోసమే సంతాపము నుండి హృదయము నొచ్చుకుంటుంది. ఆదికాండము 5:6 చదివితే మనకు అర్థమవుతుంది, యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకునిచున్నారు అని. అలాగే దూతలలో ఒక దూత వక్రబుద్ధితో సాతానిగా మారిపోయినా దీని యందు ఆయన పరువు పోతూ ఉంటే ఇంకనూ మనల్ని ప్రేమిస్తూనే ఉండాలా? ఏదేను వనంలో దేవుని మాటలు వినకపోయినా వారిని అప్పుడే తమ హతమార్చి వేయాలి. కానీ ఆయన సర్వాధికారము కలిగిన దేవుడే అయినా కానీ తన అధికారాన్ని వినియోగించుకోలేదు. కీర్తనలు 103:10 మన పాపలను బట్టి మనకు ప్రతికరము చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు దుర్మార్గులను గురించి తీసుకున్న నిర్ణయాలు, వారికి విధించినటువంటి శిక్షలు, ఇవన్నీ కూడా నేటి క్రైస్తవులు చదువుకోవటం లేదా? ఈ భూమిపై ఒక మనుషుడు పుట్టాడు అంటే వాడు బ్రతికినంతకాలము దేవునిని విసుగిస్తూనే ఉంటాడు. ఈ విధంగా పుట్టుకొని వచ్చే కోటాను కోట్ల మంది ప్రజలను బట్టి ఎంతకాలము దేవునికి మనశ్శాంతి లేకుండా పోవాలి? ఒక గంట మనకు మనశ్శాంతి లేకుంటే ఎక్కడికొక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అయితే 1000 సంవత్సరాల నుండి విసుగు చెందుతున్న దేవుడు ఎక్కడికి పోవాలి? తన బాధను తానే దిగమింగుకొని కుమిలిపోతున్న దేవుడు మనుష్యులను లాలించాలి అంటాడా? ఉదాహరణకు ఏ యజమాని వద్దనైనా కూలికి వస్తాను లేకపోతే పని చేస్తాను అని అడ్వాన్స్ తీసుకోలేదు, 500 రూపాయలు తీసుకో, అతను పని చేయటానికి నువ్వు డబ్బులు తీసుకుని కూడా వెళ్ళకపోతే ఆ యజమాని కొట్టుకుంటూ తీసుకుని పోయి పని చేయించుకునే అధికారం అనుకుంటుంది. మరి ఈ రోజు సృష్టిలో అనుభవిస్తున్న ప్రతి వస్తువు ఎవరిది? మనము పీల్చుకునే గాలి, మనము ఆరగిస్తున్న పండ్లు, కూరగాయలు, ప్రకాశిస్తున్న సూర్యుడు, వెలుగు, కార్చున్న వర్షాలు, ప్రవహిస్తున్న నదులు, నీరు, ఇవన్నీ కూడా ఊరకనే అనుభవిస్తున్నామని అనుకుంటున్నారా? ఇవి ఎవరు నీకు పెట్టుబడిగా పెడుతున్నారో తెలుసా? దేవుడే. ఏ నరుడు ఎప్పుడూ ఇవ్వలేని అద్భుతమైన సంపదను దేవుడు తన పని జరిగించుటకు వీటి అన్నిటినీ మనకు పెట్టుబడిగా పెట్టి ఉన్నాడు. కేవలము 500 తీసుకుని తన పని చేయడం మనకు ఇష్టం కాకపోయినా వెళ్ళకపోయినా కొట్టే అధికారం మనిషికి ఉంటే ఇక దేవునికి కాల్చే అధికారం కూడా ఉండదా? దేవునికి మన ఎడల ఉన్న ప్రేమ సృష్టిలో ఎవరికీ లేదు. ఆ మాత్రమైన ప్రేమ ఉండబట్టి మరలా చేసిన తప్పును సరిచేసుకునే అవకాశం మనకి భూమి మీద అనుగ్రహించాడు. అందుకు అవసరమైతే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా సిలువుపై చనిపోయేటట్లు చేసి మన రక్షణ ఇచ్చుటకు, మనకు రక్షణ ఇచ్చుటలో తక్కువ చేశాడా? మనకు రక్షణ ఇవ్వటంలో తక్కువేమైనా చేశాడా? మనకు మార్గము సరళం చేయడంలో తక్కువేమైనా చేశాడా? ఆయన మన కొరకు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను పాడు చేస్తూ ఇన్ని విధాలుగా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాము మనమే. అందును బట్టి ఆయన మనలను అగ్నిలో కాల్చానని నిర్ణయించుకుంటున్నాడు. ఆయనను ఎంత బాధ పెట్టకపోతే ఆయన ఇటు నిర్ణయం తీసుకుంటాడో ఆలోచించండి. జడ్జి గారు ఒక దోషికి, ఒక నేరస్తుడికి ఉరిశిక్ష విధించాడు. అలా చేసి ఆయన తప్పు చేశాడో ఆయన దూషిస్తారా? ఆయన్ని తప్పు చేశాడని అంటారా? నేరాన్ని బట్టి శిక్ష విధిస్తారు కానీ కక్ష తీర్చుకోరు. అదేవిధంగా దేవుడు మనకు కూడా మనిషి చేసినటువంటి నేరాన్ని బట్టి శిక్ష విధించడం అనేది న్యాయం. జడ్జి గారిని నిలదీసి అడిగేటువంటి అధికారమే లేదు నీకు. కానీ ఆ జడ్జిని కలిగజేసిన దేవుడిని నిలదీసేటువంటి హక్కు మాత్రం నీకెక్కడది? సృష్టికి పూర్వము నుండి తప్పు చేస్తున్న ప్రతి దేవ దూతను విడిచిపెట్టకుండా నిత్యాగ్నిలో కాల్చడానికి భద్రము చేస్తున్నప్పుడు, మనము తప్పు చేసినప్పుడు మనల్ని కూడా శిక్షించడం న్యాయమే కదా? ఆ న్యాయమూర్తి గల దేవుడు చేస్తున్నది న్యాయమే కదా? జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. ఆయన తీర్పును తప్పిపట్టుట కంటే ఆయన తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడటము మనకు ముఖ్యం. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన ఆవేదనను, ఆయన మనల్ని కలిగజేసి పోగొట్టుకున్న తన పరువు ప్రతిష్టలను,
మిగిలిన వారమైనా కొంతవారైనా సరే కాపాడడానికి సిద్ధపడి ఉండాలి. జీవించేటువంటి కొద్ది జీవితము, ఈ స్వల్పకాలిక జీవితంలో మనం సిద్ధపాటు చెందడానికి వచ్చాం, సిద్ధపాటు చెందాలి. రక్షణ మార్గం ఇస్తున్నాడు, సువార్తను అందిస్తున్నాడు, ప్రతి విషయం మనకు చెప్తున్నాడు, మనకంతయు కూడా సులభంగానే సులభ మార్గాల ద్వారానే చెప్తున్నాడు. ఎన్ని విన్నా కానీ వినకపోయేటువంటి నీ హృదయము, విననటువంటి నిన్నేం చేయాలి? ఆయనకు కోపం రాదా? ఎంతమంది చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? మరి అటువంటి వారిని శిక్షించకూడదా? నోవాహు జలప్రలయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ప్రళయాన్ని రప్పించాడు, కానీ నోవాహుని ఎన్నుకొని సువార్త ప్రకటించు, భూమిని మొత్తం నాశనం చేస్తానని ప్రకటించాడు. అయితే ఈ నోవాహు గారు కూడా చాలా చాలా రోజులు వారు కుటుంబం అంతా కూడా ప్రయాసపడి సువార్త చేస్తే, ప్రయాసపడి అందరికీ చెబితే ఒక వెర్రివాడి కింద లెక్క వేశారే తప్ప ఎవరూ విశ్వసించలేదు, ఎవరూ నమ్మలేదు, ఎవరూ ఓడయక్కలేదు. మరి ఆ విధంగానే ప్రపంచమంతా కూడా సువార్త జరిగిస్తూ ఉన్నారు, ప్రపంచమంతా ఎంతోమంది బోధిస్తున్నారు, చెబుతూ ఉన్నారు, నిత్యరాజ్యానికి మార్గాలు చెబుతున్నారు. అయినా సరే ఇంకా మారలేని మూర్ఖపు స్థితిని ఇంకేం చేయాలి? అప్పుడు నోవాహు జల ప్రళయంలో ప్రళయము రప్పించి ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే పడవలోనికి ఎక్కారో, ఆ 8 మందిని మాత్రమే దేవుడు రక్షించాడు. వారి ద్వారా జన ప్రవాహాన్ని పుట్టించాడు. మరి మిగతా వారి సంగతి ఏంటి? వారిని తుడిచిపెట్టేశాడు, ఆ ప్రళయంలో మొత్తం అంతటిని నాశనము చేసి నూతన భూమి, నూతన ఆకాశాన్ని ఇచ్చాడు. ఆ నోవాహు జల ప్రళయాన్ని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు నువ్వు ఆలోచించేయి. ఈ ఆలోచన చేస్తే నీకేం అర్థమవుతుంది? ఆనాడు భయంకరమైనటువంటి ప్రళయం ద్వారా ఎంతోమంది కొట్టుకుపోయారు, ఎంతోమంది చనిపోయారు. దేవుడి చేత తయారు చేయబడ్డవారు కాదా వారు? కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు ప్రస్తుతం కూడా అంతే, సువార్త అంతయు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నీకు ఎంతమంది చెప్పారు, ఎంతమంది నీకు సులభమైనటువంటి మార్గాల ద్వారా, ఎంతమంది నీకు చక్కగా ఎన్ని విషయాలు తెలుస్తున్నావు, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నావు? నీవు పరిగెట్టి తెలుసుకోవాల్సింది పోయి నీ దగ్గరికే సువార్త వస్తున్నా సరే విశ్వసించట్లేదు అని అంటే ఎంత మూర్ఖస్థితి, ఎంత కఠిన హృదయమో, ఎంత అవివేకమో ఆలోచించండి. మరి ఇటువంటి వారిని ఏం చేయాలి? ఇటువంటి వారికి మరి నరకాగ్ని సిద్ధపరచుద్దా? ఆలోచించండి ప్రియనేస్తమా, ఇది నరకాగ్ని మన కోసము కాదు, శపించబడిన తప్పు చేస్తూ ఉన్న దేవదూతల వంటి వారి కోసము. కాబట్టి ఆ దేవదూతల వాటిలో ఎలాగూ కాలుతారు, ఎందుకంటే అపవాది సైన్యము మనల్ని నాశనం చేయడానికి, మనల్ని తప్పిదోవ పట్టించడానికి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా అనేకమైనటువంటి అపవాది శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ఏమి ఊరికే వదలదు, ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారంగా తయారు చేసుకున్న బిడ్డలను అవి పాడు చేస్తున్నాయి గనక వాటికి శిక్ష ఉంటుంది. భయపడకు మిత్రమా, భయపడకుండా దేవుని కోసం బ్రతకడానికి మనం ప్రయాసపడదాం, నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదాం. కానీ అపవాదితో చేతులు కలిపి మనము కూడా అట్టి రీతిగానే ఉన్నట్లయితే, దేవుని పిల్లగా తయారు చేసుకున్న, దేవుని ప్రేమలో తయారు చేసుకున్న నీవు అపవాది చెంత ఉంటే మాత్రము వాటితో పాటు నీకు కూడా నరకం ఉంటుంది, మనకు కూడా నరకం ఉంటుంది. నరకాగ్నిలో కాలటము భరించలే. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఎన్నో మార్గాలను సిద్ధపరిచాడు దేవుడు. తన పరిశుద్ధాత్మ శక్తిని మన మధ్య ఉంచాడు. ఎన్ని చెబుతున్నా, ఎన్ని చేస్తున్నా, ఈ భూమి మీద కొద్ది దినాలే బ్రతుకుతున్నాం. అందుకోసమే నువ్వు క్షమించమని బ్రతిమాలిన దేవుడు క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమపూర్ణుడు. నువ్వు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా ఆయన నిన్ను లెక్క చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రాణం విడిచిపెడతావో, సహోదరుడా సహోదరి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ప్రాణం విడిచిపెడతావో అక్కడి నుంచి నువ్వు ఏమి చేయడానికి, నువ్వు ఏ సిద్ధపరచుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఆయన ఇచ్చిన నిత్య జీవదానికి పొందుకుంటాం, నరకాగ్నికి దూరం అవుదాం. అట్టి కృపాధన్యత మహాకాపుదల దేవుడు మనకి అందించునుగాక. ఆమేన్.